హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరలో ఫ్రెడెన్స్ అన్నంపడెంట్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ కూడా కామెంట్స్ రావడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరలో కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమెంట్ టాబ్ల ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి ఉన్న డౌట్స్ అయితే కామెంట్స్ చేయండి వాళ్ళు వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే అడుగుతున్నాను అంటే అన్న ఏపీకి సంబంధించి ఏదైతే మనకు ఓపెన్ ఎస్ఎస్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు రేపైనా వస్తాయా అని మనకైతే అడుగుతున్నారు ఇది యాక్చువల్గా కన్ఫామ్గా అయితే తెలియదు పర్టికులర్గా ఈ డేట్ను వదులుతామని ఇంకా క్లారిటీగా అయితే లేదు మేబీ రిజల్ట్స్ రాగానే ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇక్కడ సోన్సో డేట్ రిజల్ట్స్ వస్తాయని అప్డేట్ అయితే రాదు కానీ రిజల్ట్స్ వస్తేనే మాత్రం ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే వస్తుంది అలా వస్తే ఖచ్చితంగా మీకు కమింగ్ డోస్లో అప్డేట్ చేస్తాను ఇక్కడ డేట్స్ ఏవైతే చెప్తున్నారో నమ్మటానికి అయితే లేదు ప్రస్తుతానికి కాబట్టి వస్తే మాత్రం నేను అప్డేట్ చేస్తాను ఇంకా అడుగుతున్నానంటే బ్రో నేను ఓపెన్ ఇంటర్ చేశాను నెక్స్ట్ ఓపెన్ డిగ్రీ చేస్తూ రెగ్యులర్లో బీటెక్ అని అడుగుతున్నారు బీటెక్ పాసిబుల్ అవుతుంది కానీ మనకు రెండు అట్ ఏ టైం అయితే కొంచెం కష్టం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి మీరు డిస్టెన్స్లో కాకుండా ఏదైనా ప్రైవేట్ కాలేజీలో మీరు మాట్లాడుకొని చేస్తే పాసిబుల్ అయితే అవ్వచ్చు అని నేను బిలీవ్ అయితే చేస్తున్నా బట్ డిస్టెన్స్లో అయితే పాసిబుల్ కాదని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే అన్న నేను తెలంగాణకు సంబంధించి దోస్త్కి అప్లై చేసా అమౌంట్ పే చేసా లాగిన్ ఐడి పిన్ వచ్చాయి కానీ క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ అవ్వడం లేదు మీ సేవ వాళ్ళు టుమారో రమ్మన్నారు ఎనీ ప్రాబ్లం అని అడుగుతున్నారు ప్రాబ్లం అయితే ఏముండదు ఇనిషియల్ స్టేజ్లో మనకు అలానే ఉంటుంది తర్వాత తర్వాత మనకి ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వెబ్సైట్స్ కానీ అవన్నీ డెఫినెట్గా టైం అయితే పట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇది ప్రాసెస్ అనేది ఇంకా చాలా లేట్ అయితే అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు మీకు టుమారో అన్నా కానీ ఖచ్చితంగా లాగిన్ అయితే అవుతుంది ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు మీ క్యాండిడేట్ ఐడి పిన్ ఉందంటే చాలు ఎప్పటికైనా కూడా మీకు లాగిన్ అనేది అవుతుంది ఇప్పుడు మీకు ఏదైతే లాగిన్ కాలేదో డెఫినెట్గా మీకు టుమారో కానీ డే ఆఫ్టర్ కానీ కన్ఫర్మ్ గా లాగిన్ అయితే అవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మీకు అసలు తెలుగు ఎడ్యుకేషన్ రిప్ సిరీస్లో స్టూషన్స్ ఏంబడ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి